జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అనపర్తి మండలం మహేంద్రవాడలో టీడీపీ నేతలు రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు. రైతులకు ప్రయోజనం లేని జీవోలను రద్దు చేయాలనే నినాదంతో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు వద్దన్నారు. సంస్కరణల పేరుతో రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. ఈ నిరసనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిసపల్లి నాగేశ్వరరావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. రైతులకి అన్ని వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ రైతు సౌభాగ్యాన్ని కాంక్షించకుండా పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించాలని ఒక నిర్ణయం తీసుకోవడం రైతులకి ఆశనిపాత్రం. 1983లో నందమూరి తారక రామారావు గారు ఆనాడు హార్స్ పవర్ 50 రూపాయలు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మెట్ట ప్రాంతంలో రైతాంగానికి చాలా మేలు చేసిన సంగతిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తీసేసిన మీటర్లని మరలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అమలు చేస్తూ 3 విడతలుగా డబ్బులు జమ చేయడం జరిగింది రైతుల అకౌంట్లో. 4, 5 విడతల్ని వేయడం కోసం కూడా జీవో రిలీజ్ చేస్తే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 99 రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తూ జీవో నెంబర్ 22ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సంక్రాంతి పండుగ అయితే రైతు పండగ, ప్రకృతి పండగ, రైతులు ఆనందంతో చేసుకునే పండగ ఈరోజు భోగి పండగ. అటువంటి రైతు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకుని భోగి మంటల్లో ఈ జీవో కాపీలు ఏవైతే 6 జీవోలు ఉన్నాయో ఈ 6 జీవో కాపీల్ని మరి దహనం చేస్తూ కార్యక్రమం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మహేంద్రవాడ గ్రామంలో, అనపర్తి మండలం మహేంద్రవాడ